ఇప్పుడు మనము ఒక విషయానికి వెళ్దాం. అది మీరు పోగొట్టకూడదని నా కోరిక. ఈ రోజు మనం అదే సవాలును ఎదుర్కొంటున్నాం. ఎరికోకు యెహోషువ కొంతమంది దూతలను పంపాడు. ఒక దేవుడు నడిపిస్తున్నాడని రాహాబు అనే వేశ్య విన్నది. ఇప్పుడు యెహోషువ సూచనలు కలిగి ఉన్నాడు. మోషే కలిగి ఉన్న అదే సూచనలను యెహోషువ కలిగి ఉన్నాడు. రాహాబు యెహోషువ సూచనను చూస్తానని అడగలేదు. బ్రదర్ బ్రెనహం ఇలా అన్నాడు, ఇది ఒక రకమైన సంఘము. ఇది వ్యభిచారంలో లాగబడిన నిజమైన సంఘము లాంటిది. పూర్తయింది. నేను ఈ రోజు న్యూయార్క్ లో ఒక పాస్టర్ను, మరుసటి రోజు జర్మనీలో ఒక పాస్టర్ను, లేదా మరుసటి రోజు ట్రినిడాడ్, క్యూబెక్, టెనెసీ, లేదా లూజియానాలో, లేదా రేపు భారతదేశం, లేదా దక్షిణాఫ్రికాలో ఒక పాస్టర్ను వింటున్నాను. మీరు వ్యభిచారంలో లాగబడ్డారు. ఆ ఒక్క స్వరమును వినకుండా మీరు దూరంగా లాగబడ్డారు. నిన్న జీవించిన మరియు నేటికి అలాగే ఉన్న ఒక దేవుడు ఉన్నాడు. ఆయన శక్తి ఇప్పటికీ అలాగే ఉంది. ఆయన ఈ భూమిపై ఉన్నప్పుడు చేసిన కార్యంలోనే చేస్తున్నాడు. ప్రవక్త వర్తమానికుడు ఇలా అన్నాడు, ఇప్పుడు రాహాబు వేశ్య, వేశ్య అని పిలువబడినది. ఆమె ఈ రోజు విశ్వాసిలో ఒక రకం, నిజమైన విశ్వాసి. ఆయన ఇంకా ఇలా అన్నాడు, ఆమె ఇలా అనలేదు, ఇప్పుడు నేను వింటున్నాను, యెహోషువ సూచనలను చేయగలడు, ఎందుకంటే అతను మోషే వారసుడు. నేను ఆ సూచనలు చూడాలనుకుంటున్నాను. నేను ఆ సూచనలు చూడగలిగితే అప్పుడు నేను నమ్ముతాను అని ఆమె అనలేదు. కోట్ పూర్తయింది. సరే, ఎరికోకు వచ్చిన ఇద్దరు పరిచారకులు ఆ సూచనను చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె యెహోషువను ఏమైనప్పటికీ నమ్మింది. రాహాబు తోమలాగా సందేహించలేదు, ఆమె నమ్మింది. ఈ రోజు మనం దేవుడు నడిపిస్తున్నాడని వింటున్నాం. సహోదరుడు విలియం బ్రెన్హామ్ ను వినమని దేవుడు ఎన్నుకున్న ఐదు రకముల ప్రవక్త మన మోషే అయిన సహోదరుడు విలియం బ్రెన్హామ్ కలిగి ఉన్న సరిగ్గా అదే సూచనలు కలిగి ఉన్నాడు. దేవుని శక్తి మళ్ళీ ప్రపంచాన్ని కదిలిస్తోంది. అవును, మళ్ళీ జెరికోలో జరిగినట్లే విశ్వాస గృహం మాత్రమే రక్షించబడుతుంది. టేపులను వినడానికి రాహాబు దేవునిచే నడిపించబడింది. శుభోదయం. ఇది మే 11, 2024. మరలా పక్షిరాజులు కూడుకొనుచున్నవి. ఇక్కడ సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ నుండి లేఖ ఉన్నది. ప్రియమైన పవిత్రురాలైన కన్యక వధువా, లేని నొక్కి మరియు మన దినములకైన దేవుని స్వరమును వినమని మిమ్మల్ని ప్రోత్సహించుటకు నేను ఎంతగానో ఇష్టపడతాను. ఏలయనగా అది మన దినముకైన దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక అని నాకు తెలుసు. అది జోసెఫ్ బ్రెన్హామ్ చెప్పే విషయమో లేదా నమ్మే విషయమో కాదు, అది దేవుని యొక్క నిర్ధారించబడిన స్వరము మనకు చెప్పిన విషయమై ఉన్నది. నేను మీకు దేవుని స్వరమునై ఉన్నాను. మీకు ఈ వర్తమానం గురించిన ప్రత్యక్షత ఏమాత్రం ఉన్నా మీరు తప్పక వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరం అదేనని మీరు కలిసిన ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసికి, మీ సంగములకు మీరు చెప్పడానికి ఆ ఒక్క చిన్న కొటేషన్ సరిపోతుంది. మనము ప్లే నొక్కినప్పుడు మనము వినే మాటలు దేవుని స్వరమే నేరుగా మనతో మాట్లాడుటై ఉన్నది అని ఆలోచించుటకే ఎటువంటి విషయం కదా. మనము ప్రతి దినములోనే ప్రతి క్షణము ప్లే నొక్కగలుగుటకు తండ్రి దాన్ని రికార్డు చేపించి మరియు భద్రపరిచాడు. తద్వారా ఆయన మనల్ని ప్రోత్సహించుటను, మనల్ని ఆశీర్వదించుటను, మన భయములను మరియు మన సంశయములను పారద్రోలడాన్ని మనము వినగలుగుటకై ఉండదు. అంతయు కేవలం ప్లే నొక్కడం ద్వారానే. మనకు అవసరం ఉన్నది ఏదైనా సరిగ్గా అప్పుడే ప్లే నొక్కితే మరి అది అక్కడ ఉంటుంది. మనము వాక్యమై ఉన్నామని మనకు గుర్తు చేయుటకు ఆయన ఉన్నాడు. ఆయన మనతో, మన చుట్టూ, మనలో ఉన్నాడు. సాతానుడు ఒక మోసగాడు మాత్రమే. వాడు ఓడించబడ్డాడు. ఆ వాక్యమును మన వద్ద నుండి ఏదియూ తీసివేయలేదు. మనము ఆయన యొక్క ఉదవై ఉన్నామని ఎరిగి ఉండి తన ముందు జ్ఞానము చేత దేవుడు దానిని మనకిచ్చాడు. ఆది నుండి మనము ఆయనతో ఉన్నాం. దేవుని యొక్క స్వరము అని అగ్నిస్తంభము చేత నిర్ధారించబడిన ఆ ఒకే ఒక్క స్వరము కంటే గొప్పదిగా ఏ స్వరం ఉంటుంది?
వేరే ఏ స్వరము లేదు. గడిచిన వారము ఆ స్వరము మనకి ఏమి చెప్పినది? నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని నా సహోదరుడు మరియు సహోదరి అని చెప్తుంటాను. మీరు నా పిల్లలై ఉన్నారు. సువార్తలో నేను మీ తండ్రినై ఉన్నాను. ఒక యాజకుని వలె తండ్రిని కాదు. పౌలు అక్కడ చెప్పినట్లుగా సువార్తలో నేను మీ తండ్రినై ఉన్నాను. క్రీస్తుకు నేను మిమ్మల్ని కని ఉన్నాను. మరి ఇప్పుడు నేను క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేసేది, అనగా పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని క్రీస్తుకు సమర్పించేది. నన్ను నిరాశపరచకండి, నన్ను నిరాశపరచకండి. మీరు ఒక పవిత్రురాలైన కన్యకగానే ఉండండి. వాక్యమునకు ఆ స్వరమునకు మనము ఒక పవిత్రురాలైన కన్యకగా ఉండాలి. మనం అట్లు చేస్తున్నామని సరిచూసుకోవడానికి మనకు ఒకే ఒక మార్గము కలదు. లేను మొక్కడమే. మీరు చెప్పుచున్నట్లు నేను దేవుని సేవకుడని ఒక ప్రవక్తనని మీరు నమ్మితే నేను మీకు చెప్పుచున్న దానిని వినండి. చూసారా, మీరు దానిని గ్రహించలేకపోవచ్చు. మరియు మీరు గ్రహించలేకపోయిన అప్పుడు మీరు కేవలం నేను మీకు ఏమి చేయమని చెప్తున్నానో దానిని చేయండి. అవును, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన ఇతర పురుషులు ఉన్నారు, మరియు దేవుని కృప మరియు కనికరమును బట్టి నేను కూడా వారిలో ఒకడినని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన వాక్యమును మీ ఎదుట ఉంచి మరియు ఈ వర్తమానమును దేవుని వాక్యమును ఆ స్వరమును మీకు చూపించుటకు నేను ఆయన చేత పిలువబడ్డానని నేను నమ్ముచున్నాను. పేతురు చెప్పినట్లు దేవుడు తన వాక్యమును బయలుపరుచుకున్నటకు పిలుచుకున్న ఒకే ఒక స్వరము కలదని ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు నేను నిర్లక్ష్యము చేయను. దేవుడు నిర్ధారించిన ఒకే ఒక స్వరము, ఈయన మాట వినుడి అని దేవుడు చెప్పిన ఆ ఒకే ఒక్క స్వరము, నేను మీకు దేవుని స్వరమునై ఉన్నాను అని దేవుడు చెప్పిన ఒకే ఒక్క స్వరము. దీనిని మీ హృదయమంతటితో జ్ఞాపకం ఉంచుకోండి. ఆ వాక్యముతో నిలిచి ఉండండి. మీరు ఆ వాక్యమును విడిచిపెట్టకండి. దానికి వ్యతిరేకముగా ఉన్నది ఏదైనా సరే దానిని వదిలేయండి. అది సరి అయినదని అప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకని నేను అంతగా అపార్థము చేసుకోబడుచున్నానో, మరియు ఎందుకని అనేకులు నేను సేవకులు అందరికీ వ్యతిరేకినని ఎవరూ ప్రసంగించకూడదని నమ్ముతానని అనుకుంటారో నేను నిశ్చయంగా అర్థం చేసుకోగలను. సహోదరుడు బ్రహ్మం గారు కాకుండా వేరొక సేవకుడు చెప్పేది మీరు వింటే మీరు వధువు కాదు. నేను అనేక సార్లు చెప్పినట్లుగా నేనెన్నడూ అట్లనలేదు, లేదా దానిని నమ్మలేదు. ఖచ్చితంగా నేను ఎటువంటి అనుభూతిని కలిగి ఉన్నాను మరియు నేను ఏమి నమ్ముచున్నాను అనేది ప్రవక్త గడిచిన వారం దానిని పరిపూర్ణంగా వివరించాడు. సహోదరుడు బ్రహ్మం గారు ఇక్కడున్నప్పుడు జెఫర్సన్విల్ ప్రాంతంలో వర్తమానములకు చెందిన ఇతర సంఘములు కనీసం 3 ఉన్నవి. గడిచిన ఆదివారపు వర్తమానములో సాయంకాల కూడిక కొరకు స్థానిక సంఘ కాపర్లు అక్కడ హాజరు కాలేదని ఆయన చెప్పాడు. వారు తమ సొంత సాయంకాల కూటములను కలిగి ఉన్నారు. కావున వచ్చే సాయంకాల కూడికలో సహోదరుడు బ్రహ్మం గారు చెప్పేది వినాలని వారికి అనిపించలేదు. గాని వారు తన సంఘములలో కూడికలను కలిగి ఉండగోరారు. అది వారి నిర్ణయమై ఉన్నది. మరియు వారు ఏమి చేయటకు నడిపించబడ్డారని వారికి అనిపించినదో అట్టి విషయమై ఉన్నది. మరియు సహోదరుడు బ్రహ్మం గారు అంగీకరించాడు. ఈనాడు జెఫర్సన్విల్ ప్రాంతంలో ఇంకనూ అనేక సంఘములు ఉన్నవి. వారును ప్రభు వారిని ఏ విధంగా నడిపిస్తున్నాడని వారికి అనిపించుచున్నదో ఆ ప్రకారమే చేయవలసి ఉన్నారు. టేబుల్ను ప్లే చేయాలని వారికి అనిపించకపోతే ప్రభుకు స్తోత్రం. ఏమి చేయటకు వారు నడిపించబడుచున్నారో వారు దానినే చేయుచున్నారు. మరియు వారు దానినే చేయవలసి ఉన్నది. వారింకనూ మన సహోదరులు మరియు సహోదరులే. మరి ఈ వర్తమానంలో ప్రేమిస్తున్న వారే. అయితే మనము ఏమి చేయటకు నడిపించబడుచున్నామో మనము దానినే చేయవలసి ఉన్నది. నేను నొక్కడమే. మనము ప్రవక్త చెప్పేది వినకోరుచున్నాము. 1964 ఆగస్టు 30వ తేదీన సరిగ్గా సహోదరుడు బ్రహ్మం గారు చేసినట్లే జెఫర్సన్విల్ కాలమాన ప్రకారంగా 12:00 సమయంలో వచ్చి మాతో చేరమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అది ప్రవక్త ఈ వర్తమానం అందించడాన్ని మేము మరొకసారి వింటున్న సమయంలో అయి ఉన్నది. 64-08:30 ప్రశ్నలు మరియు జవాబులు 3. సహోదరుడు జోసెఫ్ బ్రహ్మం. దీనితో లేఖ ముగిసినది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరియు సెలవు.